మోక్ష మార్గము వినుచున్న ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరి ఈ సమయాన్ని ఈ గడియను ఈ అవకాశమును మనకిచ్చిన దేవాది దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మరి ఈనాడు మరి ఆ పవిత్రమైనటువంటి దేవుని వాక్యములు మీకు చెప్పేదానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ పరమ పవిత్రుడైన దేవాది దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ, మరి ప్రభువా ఈ టైమును మరి నీవే నాలో నుండి మరి నీ బిడ్డలకు ఏ వాక్యమును అందించవలనో ఆ పరమ పవిత్రమైనటువంటి వాక్యములు నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నీ శిలువ సాటన మరుగు చేసుకొని నీ పవిత్రాత్మ ద్వారా నీ బిడ్డలతో నీవే మాట్లాడమని నా ప్రభు రక్షకుడైన యేసు నామమునకు సమర్పించుకునుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి బైబిల్ యొక్క మరి వర్తమానము మనము వినుచున్నాం. బైబిల్ మరి ఈ సృష్టి ప్రారంభము నుండి దేవుడు సృష్టిని తయారు చేసినప్పుడు అవ్వ ఆదామును మొదలుకొని మరి యేసు ప్రభువు ఆయన కుమారుని దేవాది దేవుడు పంపించి ఆయన పైన ఈ భారమంతా మోపి ఆయన్ను సిలువ చేసిన అంతవరకును దేవాది దేవుడైన ప్రభువును సర్వశక్తిగల దేవుడు ఆయనకు ముద్ర వేసి ఈ లోకానికి పంపించిండు. అయితే బైబిల్ యొక్క మరి సృష్టి ఆరంభము నాడు అవ్వ ఆదామును పుట్టించిండు దేవుడు. ఆనాటి నుండి ఇంతవరకును బైబిల్ ఒక గొలుసు మాదిరి ఉంది. మరి గొలుసు పట్టుకుంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి. అలాగనే మరి ఈ అధ్యాయాలకు అన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉంది. మరి యేసు ప్రభువు ఈ లోకములో పుట్టక మునిపే యెషయ అనే మహాభక్తునికి మరి పవిత్రాత్మ ద్వారా ఆయన మరి గ్రంథములో మరి వచనాలు రచించినట్లు మనము చూస్తున్నాము. యెషయ గ్రంథము మరి యేసు ప్రభువు పుట్టక మునిపే 700 సంవత్సరాలకు ముందే యెషయ మరి యేసు ప్రభువుని గురించి ఇక్కడ రాశాడు. మరి యెషయ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మరి మనకు కుమారుడు అనుగ్రహింపబడును అంటే మనకొక్కరికే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన దేవాది దేవుని ద్వారా అనుగ్రహింపబడిండు. ఎవరు? యెషయ ద్వారా. అలనాడే యేసు ప్రభువు పుట్టక మునిపే యెషయ గ్రంథంలో రాసి పెట్టిండు, లిఖించి పెట్టిండు. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద ఈ రాజ్య భారం ఉంటుందంట. ఆయన భుజముల మీద రాజ్యభారం. రాజ్యం అంటే ఈ సర్వ సృష్టి దేవునికి ఒక రాజ్యం. ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమండలంలో ఉన్న అన్ని దేశాలకు కలిసి దేవుని దృష్టికి ఒక రాజ్యం. ఈ రాజ్యములు అన్నిటి భారం ఎవరి మీద ఉంది?
యేసు ప్రభువు మీద రాజ్య భారం ఉండును. మరి ఈ రాజ్య భారం అంత భారం అంటే అంత తేరికైంది కాదు, ఎంతో బరువైంది భారం అంటే. గ్రహించగలిగిన హృదయాలకు తెలుస్తుంది భారం ఎటువంటిది అనేది. అయితే ఆయన ఎటువంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన సమాధానముతో వచ్చిండు ఎక్కడికి? ఈ భూమి మీదకి. సర్వలోక దేవుడు, సర్వసృష్టికర్త, ఈ ఆది అంతమును సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును నడుపుతున్నవాడు, మరి ఈ భూగోళాన్ని నడుపుతున్నవాడు ఎవరంటే కర్త ఒకడున్నాడు. ఆయన మరి ఎంతోమందిని భక్తులను పంపించిండు. ముందు పంపితే ప్రయోజనం లేదు, కానీ అలనాడు అవ్వ ఆదామును సృష్టించి ఏదేను వదములో వాళ్ళను వదిలిపెట్టినప్పుడే మానవులు పాపం చేసిండ్రు. ఆ పాపాన్ని పరిహారం చెయ్యాలంటే ఆయన ప్రియమైన కుమారుని ఈ లోకానికి ముద్ర వేసి పంపించిండు. మరి యెషయ ద్వారా, మరి యేసుప్రభు పుట్టక మునిపే ఆయన ఇక్కడ గ్రంథంలో రచయించిండు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకు కర్త ఎవరు? యేసుప్రభు. మరి ఈ రాజ్య భారమంతా ఆయన పైన మోపి ఆయన్ను ఇక్కడికి పంపించిండు. ఎక్కడికి? పరలోకంలో ఉండవలసిన దేవుడు. యోహాను సువార్త 1:1 చెప్పిండు ఆయన ఆదియందు దేవుని యుద్ధం ఉన్నాడు. మరి ఆ దేవుని యుద్ధం ఉన్న యేసుప్రభువు ఆయన్ని ఈ భూలోకానికి ముద్ర వేసి ఈ రాజ్య భారమంతా ఆయన పైన మోపి ఇక్కడికి పంపించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే చెడిపోయిన యొక్క మానవులను బాగు చేయాలంటే మరి ఆనాడు మట్టితో మానవుని అవ్వ ఆదామును తయారు చేసిన దేవాది దేవుడు ఆనాడే తప్పిదములో బడి పాపములో బడి మరి పోయే మానవులను రక్షించాలంటే ఆయన ప్రియమైన యేసు ప్రభువును పంపుతాడని మరి 700 సంవత్సరాలకు మునిపే యెషయ ప్రకర్త ద్వారా మరి దేవాది దేవుడు మరి బైబిలులో లిఖించబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టక మునిపే ఆయన చరిత్ర గ్రంథములో లిఖించారు. గలతీయులకు రాసిన పత్రికలో 4:4 చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యెషయ గ్రంథములో మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడునని అక్కడ మరి పరిశుద్ధ లేఖనములు ఉన్నాయి. మరి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు మరి దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మరి ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఆయనకు ధర్మశాస్త్రమును ఆయన లోబడి ధర్మశాస్త్రానికి ఎవరు? యేసుప్రభు. మరి ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వారిని రక్షించుట కొరకై ఆయన పంపినాడు. హల్లెలూయా.
దేవుని సంగమా మరి యేసుప్రభు పుట్టుక మునిపే యెషయ ప్రకర్త ద్వారా మరి దేవుడు తెలిపాడు యేసుప్రభు ఈ లోకానికి మరి అక్కడ ముద్ర వేసుకొని వచ్చిండు ఎలాగా ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు కానీ ఆయన శ్రమ పొందాలని ఎవరు శ్రమ దేవాది దేవుడు శ్రమ పొందుటకు వచ్చిండు ఎందుకు శ్రమ పొందాలి మనం చేసిన పాపములకు మనం చేసిన అతిక్రమములకు మరి దేవుని దగ్గర ఉన్నవాడు మన పాపాలన్నీ కడగాలంటే మన మాలిన్యం కడగాలంటే మనమల పరలోక రాజ్యానికి తీసుకోవాలంటే ఆయన బిడ్డలుగా చేయాలంటే చేసుకోవాలని అన్నాడు అవ్వాదామును పుట్టించిన దేవుడు అలనాడే తప్పైన మనుషులను రక్షించి ఆయన వారిని చేసుకోవాలంటే వాళ్ళ పాపాలన్నీ కడిగితే గాని పవిత్రుడైతే గాని ఆయన సన్నిధికి పోలేరు పాప భారం అంటే అంత ఇంత సులువైంది కాదు అది ఈ పాపం మూలనే మనకు వచ్చే జబ్బులు ప్రియమైనటువంటి దేవుని సంగమా మరి 33.5 సంవత్సరము యేసుప్రభువు ఈ సృష్టిలో మరి తిరిగాడు మరి ఏనాడైనా ఎక్కడైనా గ్రంథములో మరి నాకాన్ రాలే ఆయన అనారోగ్యం పడిండు అనేది ఎక్కడ కూడా కనిపించదు పగులంత బోధ రాత్రి పర్వతాల మీద తండ్రి అయిన దేవుని గురించి ప్రార్థన ఆయన ఈ భూమి మీదకి సిద్ధపడిచిండండి ఎవరి కోసమో మన పాపాలను కడగాలంటే మనలో ఉన్న మాలిన్యం తీసేయాలంటే ఆయన పరలోకం నుండి ఆయన ప్రియ కుమారునే పంపించండి ఈ లోకానికి ప్రియమైనటువంటి దేవుని సంగమా మరి యెషయ గ్రంథము 50వ అధ్యాయము మరి 6వ వచనములో చెప్పిండు నన్ను కొట్టువారికి నా ఈపు అప్పగించితిని ఎంటుకలు పెరికి వేయు వారికిని నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయు వారికిని నా ముఖము దాచుకొనలేదు ఎవరు ఆయన యేసుప్రభు మరి ఆయన్ను కొట్టేవాని ఎదిరించలే ఆయన్ని తిట్టేవాని ఎదిరించలే ఆయన దీనాది దీనుడై మరి తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకే ఈ భూమి మీదకి వచ్చిండు ఆయన ఎవరు యేసుప్రభు ఆయన అక్కడి నుంచి రావాల్సిన పని ఏముందంటే తండ్రి దగ్గర ముద్ర వేసి పంపిండు నేను సృష్టించిన నా జనము పాపములో పడి పాతాళానికి పోతున్నారు వాళ్ళను రక్షించాలంటే ఆయన ప్రియమే కుమారుడు ఈ లోకంలో పుట్టాడు పుట్టి ఆయన బాధపడాల వేదన పడాల వేదన అనుభవించుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చిండు సుఖపడేదానికి కాదు అందరూ దేవతలని వాడిన వారు ఎంతోమంది ఉండరు వాళ్ళంతా సుఖపడి ఈ సృష్టిలో మరి ఎన్నో భోగాలు అప్పగించుకున్న వాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు అయితే మన ప్రభువు నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన శ్రమ పడాలని వచ్చిండు ఇక్కడికి ఎవరి కొరకు మన కొరకు ఆయన నువ్వు కొట్టేవారికి ఈపిచ్చిండు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆలోచించవలసిన గ్రహింపవలసినది
మరి ఎంతో ఉన్నది. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో ఇలా ఉంది, మరి దేవాది దేవుడు ఆయన శ్రమపడి ఆయన రక్తం కార్చాలని ఈ పాపాలందర్నీ కడగాలంటే ఆయన పరిశుద్ధమైన రక్తము పవిత్రమైన రక్తము వాడబారని రక్తము కార్చి మనమల రక్షించాలని వేదన పడాలని ఆయన వేదన పడేదానికి సిద్ధమైండు. మరి ఎవరైనా కష్టపడ ఒక కుమారుని తండ్రి ఎక్కడికైనా కష్టానికి పంపుతాడా? కష్టం అంటే ఏ కష్టం? మరణ కష్టానికి పంపించిండు దేవాది దేవుడు. ప్రియమైన దేవుని సంగమ, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఇలా చెప్తున్నాడు యేసుప్రభు, ఆయన శిశువులు ఇది నా రక్తము. మరి ఆయన రక్తం చిందించేదానికి వచ్చిండు, ఆయన కొట్టేవారికి ఈ పప్పకిచ్చిండు, ఆయన తిట్టేవారిని ఏం చేయలే. మరి ఆయన ఈ లోకానికి మన కొరకు ఎన్ని శ్రమలు అనుభవించేదానికి వచ్చిండో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. పాపానికి అనేకులు అంటే ఈ సృష్టిలో ఉన్న జనాందము అందరి కొరకు ఆయన తన పవిత్రమైన రక్తము కార్చి మనమల కడిగేదానికి వచ్చిండు. ఇక్కడ మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో నా రక్తము అనగా పాపక్షమాపణ, పాపానికి క్షమాపణ. పాపం అంటే అంత బరువైంది, అది అంత తేలికైంది కాదు. పాపం మనుషుల్లో పాపం ఉంటే వేదన మొదలవుతుంది, జబ్బులు మొదలవుతాయి. అందుకే మనం కడుక్కోలేము ఆ పాపం, మన చేత కాదు. అయితే మన కొరకు ఆ పరమ పవిత్రుడు పావనమూర్తి యేసయ్య ఈ లోకానికి మన పాపాల కొరకు ఆయన రక్తం కార్చేదానికి సిద్ధపడి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 4వ వచనములో దేవునికి దేవాది దేవుడు యేసుప్రభుని లోకానికి పంపించిండు. అయితే ఆయన ఇక్కడ తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరు? యేసుప్రభు తన్ను తానే దేవునికి అప్పగించుకున్నాడు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మనము చేసే సమస్త కల్మేషములను నుండి కడగాలంటే దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. అయితే మన పాపముల విచేతమై నీతి విచేతమై జీవించుతున్నట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయిండు. ఏమాను? కలువరిగిరికి. మరి మన పాప భారము, మనము చేసిన అతిక్రమ పాపము, మనము నోటితో చేసిన పాపము, మరి నేత్రాలతో చేసిన పాపము, చేతులతో చేసిన పాపము, ఇవి అన్నీ కూడా ఈ పాపాల నుండి మనమల కడగాలంటే ఆయన పవిత్రమైన రక్తము కారిస్తే కానీ మన పాపాలు పోవు. మరి మన పాప భారమంతా ఆయన కలువరి శిలువ మీదకి
మ్రాన్ మీద మోసుకొని పోయిండు. మోసుకొని పోయి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఎన్ని గాయాలు? 5 గాయాలు. మరి మన ప్రియమైనటువంటి యేసయ్య ఆ శిలువ మీద మన కొరకు మరణించేటప్పుడు పొందిన గాయములు చేత మనకు స్వస్థత కలిగినది. ప్రియమైన దేవుని సంగమ, మరి ఆయన్ని శిలువ వేసేటప్పుడు 4 శీలలు ఎత్తుకొని పోతే అక్కడ ఒక శీలపై 3 శీలలే మిగిలినాయి. మరి 2 చేతులకు ఆయన మేకులు కుడితే ఇంగొక్క మేకుంది. ఆయన కాలు మీద కాలు పెట్టి కొట్టమన్నాడు. ప్రేమైన దేవుని సంగమ, మరి ఆ దేవాది దేవుడు, ఆ ప్రేమామయుడు, ఆ జీవాధిపతి మన కొరకు వచ్చి ఆ పర్వతం మీద, ఆ కల్వరిగిరి పైన మన కొరకు రక్తం కార్చి మనమల కాపాడిన ఆ దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఆయన్ను ప్రాణం తీసేటప్పుడు, ఆయన్ను కొట్టేటప్పుడు మరి దేవునితో ఒక మాట అంటాడు, తండ్రి వీరు చేయనిది వీరికే తెలియదు, వారిని క్షమించు. హల్లెలూయా. ప్రేమగల ప్రేమైన ప్రజలారా, ఆయన ప్రేమలో ఎంత ఇలువున్నది. ఆయన మన కొరకు రక్తం కార్చిండు. మరి యేసుప్రభు పుట్టకతొలకి 700 సంవత్సరాలకు మునిపే ఆ ప్రేమామయుని చరిత్ర యెషయ గ్రంథంలో రచింపబడిండు. అటువంటి ప్రేమామయుని మన కొరకు రక్తం కార్చి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు తన సమస్తమును అప్పగించి, తన శరీరం అప్పగించి మన కొరకు ఆ శ్రమ పడిన ఆ ప్రేమామయుని మనము ఏమని వర్ణించాలో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టిలో ఎంతోమంది దేవతలున్నారు, ఋషులున్నారు, దేవతలనబడిన వారు ఉన్నారు, కింబరులున్నారు, దేవాది దేవతలున్నారు. అయితే మన కొరకు రక్తం కార్చి, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య ఒక్కడు తప్ప మళ్ళా తిరిగి 3వ నాడు లేచిన దేవాది దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని. ఈ మోక్ష మార్గము టీవీ ద్వారా మిమ్మల్ందరినీ హృదయపూర్వకముగా నేను వేడుచున్నాను. మరి ఇన్న ఈ వాక్యము మీ హృదయంలో ఫలించాలని, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని ఈ టీవీ ముఖంగా నేను చెప్తున్నాను. మరి హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమ, మరి చిన్న ప్రార్థన చేసుకొని టీవీ ముందర ఉన్న వారందరూ కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థన చేయాలి. ప్రేమామయుడా, జీవాధిపతి, సర్వకృపానిధి అయిన తండ్రి యేసయ్య, నాయన నీవు పరలోకములో కోటాన కోట దేవదూతలు, 24 మంది పెద్దలు, నాయన కోటాన కోట్ల సూర్య ప్రకాశములలో ఎరుగుతున్న దేవుడవు నాయన నీవు. అటువంటి దేవుడవై మరి తండ్రి యొద్ద నుండి దిగివచ్చి మా కొరకు శ్రమపడి రక్తం కార్చి నీ శరీరం అప్పగించి నీ ప్రాణదానం చేసి మమ్మల్ని రక్షించిన దేవాది దేవ, నిన్ను ఏమని మేము వర్ణించదమయ్యా యేసయ్య. ఇదిగోనైనా ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుని కొరకు నీవు వారి పాపాలని కడిగేదానికి వచ్చిన దేవా, నీకే కోటాన కోట స్తోత్రం. మరి ఇన్న ఈ వాక్యమును ప్రతి హృదయములో పలించాలని తండ్రి అయిన దేవుని పేరట ప్రభువైన యేసు నామమున
మరి పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు మీ అందరికీ అర్పిస్తూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆమేన్।